అటువైపున తెలంగాణ ప్రభుత్వం మన కళ్ళ ఎదుటనే మనకు నీళ్లు రావు అనే సంగతి తెలిసి ఉన్నా కూడా, అన్యాయం చేస్తున్నామో అనే సంగతి తెలిసి ఉన్నా కూడా, ఇటువైపున కృష్ణా నది మీద, అటువైపున గోదావరి నది మీద వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు ప్రాజెక్టులు కడతా పోతా ఉన్నారు. కిందికి నీళ్లు రాకపోతే మన పరిస్థితి ఏమిటి అన్న మాట, అన్న ఆలోచన కూడా కనీసం వీళ్ళకు తప్పని కూడా పట్టడం లేదు. మరి కాసేపట్లో కాళేశ్వరంలో ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరగబోతోంది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ కాళేశ్వరానికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. అటువైపున తెలంగాణ ప్రభుత్వం మన కళ్ళ ఎదుటనే మనకు నీళ్లు రావు అనే సంగతి తెలిసి ఉన్నా కూడా, అన్యాయం చేస్తున్నామో అనే సంగతి తెలిసి ఉన్నా కూడా, ఇటువైపున కృష్ణా నది మీద, అటువైపున గోదావరి నది మీద వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు ప్రాజెక్టులు కడతా పోతా ఉన్నారు. కిందికి నీళ్లు రాకపోతే మన పరిస్థితి ఏమిటి అన్న మాట, అన్న ఆలోచన కూడా కనీసం వీళ్ళకు తప్పని కూడా పట్టడం లేదు. మరి కాసేపట్లో కాళేశ్వరంలో ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరగబోతోంది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ కాళేశ్వరానికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ఆయనకు సాదర స్వాగతం పలికారు.